같아요. నిన్న తెలుగుదేశం వాళ్ళు ఏదో వాళ్ళ పంపులన్నీ మునిగిపోయినట్టు ఒక 100 మందితో మీటింగ్ పెట్టుకొని 20 మంది చేత మాట్లాడించి నానా యాగి చేశారు. ఏదో నేను వాళ్ళ అబ్బ సొమ్ము ఎత్తుకొని పోయినట్టు నేను 1999లో తెలుగుదేశం పార్టీలో అల్లూరు నుంచి గెలిచి మంత్రిని అయ్యాను. ఆ రోజు నుంచి చంద్రమోహన్ రెడ్డికి పాపం అప్పుడు 60 కేజీలు ఉన్నాడు. ఆ రోజు నుంచి కడుపులో యాతనతో ఈ రోజుకి 35కో 36కో వచ్చినాడు. ఆయన నా మీద చంద్రబాబుకి ఉన్నాయి లేని చెప్పి 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 నన్ను దూరం చేశారు. నాకు టికెట్ ఇచ్చే పరిస్థితి కూడా లేకుంటే నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరి మరీ రాజశేఖర్ రెడ్డి గారిని అడిగి సర్వేపల్లి టికెట్ తెచ్చుకొని ఆయన మీదనే నిలబడి జిల్లాలో మొత్తం 11 సీట్లు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు గెలుచుకుంది. దానికంతా పాపం సహాయపడింది చంద్రమోహన్ రెడ్డి గారేనని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తర్వాత మళ్ళా 2009లో ఆయన మీదనే తిరిగి డబుల్ మెజారిటీతో గెలిచాను. ప్రజలతో ఎప్పుడు కూడా సత్సంబంధాలు మంచితనం ఉంటే ప్రజలు ఎప్పుడు ఎన్నో రెండోసారైనా మూడోసారైనా కూడా గెలిపిస్తారు. పాపం మా చంద్రమోహన్ రెడ్డి గారిని వరుసపెట్టి 4 సార్లు ఇంటికి పంపించారు. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆయన మీద ప్రేమ, పాలిట్ బ్యూరో ఇచ్చాడు, తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చాడు. ఈ రెండు జాలోనే మళ్ళా మంత్రి పదవి ఇచ్చి మన రైతుల మీదకి దోశాడు. సరే, దానికైనా సంతోషంగా ఉన్నాడంటే సంతోషం లేదు. నేను కొన్ని ఇక్కడ ఉండటం ఆయనకి ఇష్టం లేదు. నాకేమో చంద్రబాబు నాయుడు గారు పార్లమెంటుకు పంపించేటప్పుడు కొన్ని నాకు కొన్ని విషయాలు చెప్పాడు. నిన్ను నేను జాగ్రత్తగా చూసుకుంటాను, నీకు కొన్ని పదవి ఇస్తానని చెప్పాడు. సరే, ఆయన ఇవ్వలేకపోయినాడు కావాలని అనుకున్నాను నేను. కానీ ఈయన పోయి రోజు ఆయన చెవిలో ఊదేది, అయ్యా ఆయనకు పదవి వద్దు. ఒకవేళ ఒకసారి ఆయన ఇవ్వాలనుకున్నాడు. అప్పుడు సరళంగా నారాయణ గారిని అందరినీ మేనేజ్ చేసి ఓకటి నారాయణ రెడ్డి గారికి ఇచ్చేటట్టు చేశాడు. ఆయన ఒకటి తీసుకున్నాడు, ఇంకొకటి రవిచంద్రకి ఇచ్చారు. అంటే నేను వాళ్ళ 3 కంటే తక్కువ. నేను నా వల్ల తెలుగుదేశం పార్టీ 2014లో పునర్వైభవం సాధించుకుంది. ఒక 2 ఎమ్మెల్యేలు కూడా గెలిపించుకొచ్చాను. కొద్ది మెజారిటీతో నేను ఓడిపోయాను. నన్ను పూర్తిగా పక్కన పెట్టారు, ఎన్నో అవమానాలకి గురి చేశారు. అయినా కూడా 5 సంవత్సరాలు నేను ఓర్చుకొని ఆ పార్టీలో ఉన్నాను. ఆ పార్టీలో కూడా నెల్లూరు రూరల్ టికెట్ ఇచ్చేదానికి కూడా వీళ్ళు కుట్రే. నేను అడిగింది పార్లమెంట్ ఆర్ కోవూర్. నాకు అవి 2 ఇవ్వకుండా నన్ను తీసుకొచ్చి రూరల్లో పెట్టారు. అయినా కూడా నేను ధైర్యంగా ఎదుర్కొంటానని చెప్పి వచ్చాను. వచ్చిన తర్వాత పార్టీని పికప్ చేశాను, చేసుకుంటూ పోతూ ఉన్నాను. ఈయన షడన్గా ఈయన అనుచరులు అందరూ, చాలామంది అనుచరులు ఉన్నారు ఈయనకి, అందరికీ ఉన్నారు ఇక్కడ రూరల్లో వచ్చిన ఇబ్బంది, వాళ్ళందరితో ఒక స్టార్ట్ చేసేసాడు. మాకు అర్థమవుతూ ఉంది. రోజు రోజుకి వాళ్ళు ఎవరు ప్రచారంలో పాల్గొనటం లేదు, మాకు సహకరించటం లేదు. ఈ విషయం చెప్దామని నేను చంద్రమోహన్ రెడ్డి గారికి కూడా చెప్పాను. నేను వస్తున్నాను అమరావతికి ముఖ్యమంత్రి గారిని కలవాలని. అక్కడికి పోయి ఏం మేనేజ్ చేశాడో ముఖ్యమంత్రి గారిని నన్ను కలవనీయకుండా చేశాడు. ఆ స్టార్టింగ్లోనే గేటు దగ్గరనే ఆయనకి లేదు ఈరోజు అపాయింట్మెంట్ అని చెప్పి నన్ను గంటసేపు అక్కడ నిలబెట్టారు. నేను తర్వాత లోపలికి పోయాను. నాకు నన్ను పిలిపించారు, నీకు పార్లమెంట్ అయినా ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు. మన కృష్ణ గారి బ్రదరు ఆయన ఫోన్ చేసి పిలిచాడు, ఆదిశేషగిరిరావు.
ఆదిశేషగిరిరావు దగ్గరికి పోయాను. అయ్యా నాకు చెప్పాడు నీకు వాళ్ళతో పని లేదు, పార్లమెంటు సీట్ ఖాయమైంది, 17th నాడు అనౌన్స్ చేస్తారు, నువ్వు వెళ్ళిపో నెల్లూరుకి, ఎందుకు ఇలా సీఎం గారు కలవరు ఈరోజు ఎవరిని అని చెప్పాడు. నేను నెల్లూరుకు బయలుదేరి నేరుగా వచ్చి లోపలికి పోయి టీవీ పెడితే నా టికెట్ అనౌన్స్ అయినట్టుగా వచ్చింది. పోనీ అదేదో కనుక్కుందామని చెప్పి నేను బయలుదేరితే ఈ లోపల ఇక్కడ ఆగాయత్యం చేసేసాడు. ఓ ఆయన వెళ్ళిపోయాడు, ఫరార్ అయిపోయాడు, అది అయిపోయాడు, ఇది అయిపోయాడు అని చెప్పి మొత్తానికి చంద్రమోహన్ రెడ్డి నన్ను బయటకు పంపించాలా, ఆయన ఒక్కడే ఉండాలా, ఈ జిల్లాలో ఒక సీటు రాకుండా కూడా ఆయన నాయకత్వం ఉంటుంది, పొరపాటున చంద్రబాబు నాయుడికి అధికారం వస్తే ఈ జిల్లాలో నాకే మంత్రి పదవి ఇస్తాడు, వాడు ఐదవసారి ఓడిపోయినా మంత్రి పదవి నాకే ఇస్తాడు, ఒకవేళ ఆయన అధికారంలో రాకపోతే జిల్లాలో నాకు నోరు ఉంది కదా, ఆ నోటితో నేను బతకగలను, ఆ నోరును ఉపయోగించుకొని నేను ఆ ఇండస్ట్రీస్ కూడా ఆ పోర్ట్లో వాటిల్లో దండుకుంటా కూడా బతకగలను అని చెప్పే పరిస్థితిలో ఆయన అందరినీ ఒకసారి చూసినట్లయితే విపిఆర్ తెలుగుదేశంలోకి వస్తున్నాడు, ఆయన్ని తెలుగుదేశంలోకి రానియకుండా సాగనంపాడు. రామనారాయణ రెడ్డి వచ్చి ఆత్మకూరు ఇన్ఛార్జిగా ఉన్నాడు, ఆడు ఇంకొక పుట్ట నాయకుడిని ఒక ఆయన్ని పెట్టి ఆయన్ని ఇబ్బందులు పెట్టి ఆయన్ని పంపించాడు. తర్వాత నేను మొండుకేసుకొని నేను ఒక్కడిని నిలబడ్డాను. నన్ను కూడా ఎట్లయినా ధర్మేస్తే ఆయనకి అడ్డం ఉండదు, ఎందుకంటే రేపు మంత్రి పదవికి కానీ లేదా ఇంకే జిల్లా నాయకత్వానికి కానీ అడ్డం ఉండదు అని చెప్పి పని కట్టుకొని నన్ను తరిమాడు. నేను పోయేవాడిని అయితే అంత ఉధృతంగా ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదు నాకు, నేను నేరుగానే పోయాను వచ్చి నేను అందరినీ ప్రోత్సహించి కొత్త వాళ్ళని తీసుకొని చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటుండేవాడిని. ఈయన గెలిచేటట్టున్నాడు, ఊపు వచ్చింది, ఎట్టయినా ఈయన్ని డిస్టర్బ్ చేసి తరిమేయాలా అని చెప్పి ఒక పథకం ప్రకారం చేసి నన్ను పంపే ఏర్పాటు చేశాడు. దాంట్లో అతను సఫలీకృతం అయ్యాడు. అంతవరకు రేపు జరగబోయే ఎన్నికల్లో మళ్ళా ఐదవసారి కూడా ఆయన పాత ఇదే చూడబోతున్నాడు. 10 సీట్లకి నష్టం కలిగిస్తున్నాడు, 10కి 10 సీట్లు కూడా తెలుగుదేశం జిల్లాలో ఓడిపోబోతూ ఉంది. ఇంక పోతే నా పైన పనిగట్టుకొని ఆరోపణలు చేశాడు, ఏదో 40 కోట్లు వీళ్ళ తాతాస్తో లేకుంటే ఇంకెవరి తాతాస్తో నేను ఎత్తుకొని పోయానని. నాకు 5 సంవత్సరాల నుంచి 50 కోట్ల రూపాయలు బిల్లులు రావాలి, ఇవ్వాలిస్తాం, రేపిస్తాం, ఇవ్వాలిస్తాం అంటాం, ఇప్పటికి కూడా ఇవ్వలేదు. మాది ఒక టన్నల్ పని జరుగుతుంటే 7 కోట్లు మాత్రం బిల్లు ఇచ్చారు, అంతకు పైన ఇచ్చుంటే నేను ఈరోజే రాజకీయాల్లో నుంచి వెళ్ళిపోతాను. ఆయనకు ఒక పేపర్ దొరికింది కదా అని చెప్పి ఆ పేపర్లో ఉన్న ఈ లేని కల్పించి వాళ్ళని నమ్మించి వాళ్ళ చేత కట్టుకథలన్నీ రాయించాడు. అతను కానీ ప్రూవ్ చేయలేకపోతే రేపు సాయంకాలం లోపల అతన్ని రాజకీయాల్లో నుంచి తప్పుకుంటాడని నేను అడుగుతా ఉన్నాను. ఎప్పుడు అతనికి మోసపు బుద్ధి, జీవితం అంతా మోసపు బుద్ధి, అందుకనే వాళ్ళ అన్నదమ్ముళ్ళు అందరూ లావుకుంటారు, ఇతను ఒక్కడే 36 కేజీలు ఉంటాడు. అంటే మనిషికి కడుపులో ఎప్పుడు యాతన కుట్ర, ఇది మనిషి ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలి, ఎంతసేపుటికి కుట్ర ఎవరి మీద ఎత్తుకో. ఈరోజు ఏదో కొత్తది పెట్టాయంట, ఆయన దిష్టి బొమ్మలు తగలేదు, దిష్టి బొమ్మలు ఏమి, ఇది తాత ఆస్తే ఉన్నా నేను తీసుకున్నానా, చంద్రబాబు నాయుడు ఆస్తి తీసుకున్నానా, తెలుగుదేశం పార్టీ, ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉండే ఆఫీసు నా దయాదాక్షిణ్యాలతో నా సొంత డబ్బుతో కట్టిన బిల్డింగ్, అది దాంట్లో కూర్చొని ననుదెడతారు. కాబట్టి ఎప్పుడు కూడా కుట్రపూరిత బుద్ధులతో ఉండేవాళ్ళు వాళ్ళు బాగుపడరు, వాళ్ళ చుట్టూ ఉండే మంచి వాళ్ళని కూడా చెరగొడతారు. ఇప్పుడు ఈయన చేసే పని వల్ల నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ 10 మంది అభ్యర్థులు ఓడిపోతారని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. నా పైన చేసిన ఆరోపణ ఒక్కటి రుజువు చేసినా నేను రేపు సాయంకాలమే రాజకీయాల నుంచి వైదొలగుతాను. మాకు 5 నెలలు రావాల్సిన బిల్లుల్ని అది సీఎం రమేష్ ద్వారా మాకు ఆ బిల్లులు 7 కోట్లు ఇచ్చారు, అది 5 నెలల నాడు చేసిన పనిని, అది బిల్లులు పనిచేసిన దానికి బిల్లు ఇరా. ఇప్పుడు నారాయణ గారు టౌన్లో అంతా పనిచేస్తున్నాడు, వాళ్ళకి బిల్లు లేకుండా ఫ్రీగా చేయిస్తున్నాడు ఈయన. ఈయన చంద్రమోహన్ రెడ్డి ఏమన్నా ఫ్రీగా చేయిస్తాడేమో, మన సర్వేపల్లిలో పనులన్నీ బిల్లులు ఇవ్వకుండా, బిల్లులు ఇస్తే ఇక్కడ తాత ఆస్తి ఇచ్చినట్టు
ఏం మాట్లాడతారో కూడా అర్థం కాదు. ఏదో తీసుకున్నాడు వెళ్ళిపోయాడు, తీసుకొని వెళ్ళిపోయేది ఏంది? నాకు ఇంకా 50 కోట్లు రావాలా, ఇంక నెట్టర్ రావు, రేపు కోర్టుకు పోయి తెచ్చుకుంటామని చెప్పి నేను కోర్టుకు పోయేదానికి సిద్ధమై ఉన్నాను. కోర్టు ద్వారా తెచ్చుకుంటాను, నా దగ్గర అన్ని ఆధారాలు కూడా ఉన్నాయి, నాకు ఎంత రావాలనేది. ఆయన ఏమిచ్చాడు అనేది ఆధారాలు చూసి అబద్ధాలు చెప్పటం. బ్యాంకులో ఇవ్వాలనే పడ్డాయంట, ఏ బ్యాంకులో పడ్డాయో చెప్పమనండి, ఎంత పడిందో చెప్పమనండి, దానికి అంత ఆధారాలు ఉంటాయి పడితే. కాబట్టి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయటం మానుకోవాలి. నా దిష్టి బొమ్మలు తగలేస్తారంట, దేనికి తగలేస్తారు? ఏమన్నా చంద్రమోహన్ రెడ్డి ఆస్తి ఏమన్నా దోసుకున్నానా, తెలుగుదేశం పార్టీ ఆస్తి ఏమన్నా దోసుకున్నానా, చంద్రబాబు నాయుడు ఆస్తి ఏమన్నా దోసుకున్నానా? ఇంకా వీళ్ళకి నా దయాదాక్షిణ్యాలతో ఒక 10 కోట్ల రూపాయల బిల్డింగ్ని ఉచితంగా ఇచ్చాను. ఆ రోజు 70 లక్షలు అయింది, ఈరోజు అమ్మితే 10 కోట్లు అమ్మద్ది. ఇంకా నాకే వాళ్ళు బాకీ. ఇంకా నారాయణ గారు ఏదో చెప్పారంట, 6 నియోజకవర్గాలు డిస్టర్బ్ చేశాడు అని. నేను వచ్చిన పాట బలోపేతమైంది తెలుగుదేశం పార్టీ. నేను చూసింది ఒక్క ఆత్మకూరు, నెల్లూరు రూరల్, రెండిట్లో తెలుగుదేశాన్ని బలోపేతం చేశాను. ఈరోజు తెలుగుదేశం బలంగా ఉండేది ఈ రెండిట్లోనే, మిగిలిన వాటిలో నేను అడుగు కూడా పెట్టలేదు. నేను ఏది జడగొట్టేది ఏంది? ఇట్లాంటి మాటలు ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడటం తప్పితే నాకు అలాంటి సంబంధం లేదు. నేను ఉదయగిరికి అడుగు పెట్టలేదు, కావలకు అడుగు పెట్టలేదు, కోవూరులో ఎప్పుడన్నా ఇందుకూరుపేటలో మాకు బంధువులు అందరూ ఉంటారు కాబట్టి ఎప్పుడన్నా అడుగు పోయొచ్చామని తప్పితే ఇంకెక్కడికి కూడా అడుగు పెట్టి కూడా ఎరగను. ఇట్లాంటి అసత్యపు ఆరోపణలు చేయటం వాళ్ళు ఒక భయాందోళనకు లోనైపోయి నోటికి వచ్చినట్టు మాట్లాడు. అంత భయం దేనికి? మీకు దమ్ము ఉంటే వచ్చి రూరల్లో నిలబడరాదా? నువ్వు 10 ఏళ్ళు మంత్రిగా పనిచేసావు, లేదా వచ్చి పార్లమెంటుకు నిలబడరాదా? నీకు అంత దమ్ము ఉంటే ఊరికినే ఇక్కడ చేరి ఒక 20 మంది వేసుకుని వాళ్ళ చేత అరిపించటం, నువ్వు అరవటం తప్పితే. అట్లా అరిసేవాళ్ళు మా దగ్గర కూడా ఉన్నారు, కానీ మేము అంత సంస్కారహీనంగా ఒకరిని మాట్లాడము, మాట్లాడించము, మాట్లాడాల్సిన అవసరం కూడా మాకు లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ప్రచారం తప్పితే కేసీఆర్ ప్రచారం లేదు, ఇంకొకరు ప్రచారం లేదు. నాకు ఉండే భూములు చాలా అమ్మేశాను, పెద్ద భూములు ఏమి లేవు, ఏదన్నా ఉంటే నెల్లూరులోనే ఉన్నాయి. ఒకవేళ భూములు ఉండే భూములు పెరుక్కోరు, కేసీఆర్ ఏమన్నా ఆయన రాక్షసుడు ఆ పెరుక్కోడానికి మా భూములు అందరికీ ఉన్నాయి. మన నెల్లూరు వాళ్ళకి చంద్రమోహన్ రెడ్డి కూడా ఉన్నాయి ఆస్తులు. ఇద్దరుగా నేను సంస్కారహీనమై చెప్పదలుచుకోలేదు. ఇంకా మళ్ళా కానీ ఆయన ఏదన్నా ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు ఆయన మీద ఉండే వరుస పెట్టి అంచెలంచెలుగా రోజు ఒకటి రిలీజ్ చేస్తాం.